ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీకు రేపు నీ మనసు సంతోషంగా ఆనందమైన మాట నీకు అందిస్తాను అని చెప్పే బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఇది విన్న తర్వాత ప్రశాంతంగా నిద్రపో రేపటి రోజు అంతా శుభమే కలుగుతుంది నీ జీవితమే మారిపోతుంది తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అది ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఎలా బ్రతకాలి అని దిగులు పడనవసరం లేదమ్మా గూటి నుంచి బయటకు వచ్చే పక్షులు ఎక్కడికి వెళ్తున్నాయో ఏం జరుగుతుందో అని తలుచుకుంటూ బయటపడుతూ బయలుదేరుతాయి కదా ప్రయత్నిస్తే ఎక్కడైనా ఆహారం దొరకకపోతుందా అనే నమ్మకంతో బయటకు వెళ్తాయి ఈ నమ్మకమే జీవితం ఈ విషయాన్ని అర్థం చేసుకొని జీవించు ఎలా బ్రతుకుతాం ఏమవుతుందో అనే ఆందోళనలో నిద్ర పట్టకుండా ఉంటుంది కదా తల్లి కానీ ఇక మీద అలా వద్దమ్మా నీకు అంతా బాగా జరుగుతుంది అనే నమ్మకంతో నీ బాబాని మంచి చేస్తారనే ధీమాతో ప్రశాంతంగా పడుకో రేపు ఉదయం నువ్వు నిద్ర లేవగానే నీ మనసు ఎంత తేలికగా ఉంటుందో నువ్వే చూస్తావు నీ జీవితంలో జరిగే ప్రతిదీ నీకు పెద్ద పాఠాన్ని నేర్పిస్తుంది అలాగే కష్టం వచ్చినప్పుడు నీలోని బలం నీలోని బలహీనత కూడా నీకు తెలియజేస్తుంది కాబట్టి ఏదైతే నీలో బలం ఉంది నీలోని బలహీనత నీకు తెలుస్తుందో అదే నువ్వు ధైర్యంగా ఉండేలా చేస్తుంది గెలిచావా సంతోషపడు ఓడిపోయావా అవమానపడు ఇదే తల్లి జీవితం అంటే బలహీనతను అర్థం చేసుకొని బలాన్ని బలపరుచుకొని అనుభవాన్ని సరిచేసుకొని జీవించు గెలుపు తథ్యం తల్లి జీవితాన్ని మార్చుకుంటే అంతా మంచి జరుగుతుంది బాగా బ్రతికిన తర్వాత ఇంతకు ముందు జీవించిన జీవితాన్ని ఒక్కసారి గుర్తు చెంచుకో జీవితం అంటే నీకే అర్థమవుతుందమ్మా అవును బిడ్డ ఆనందంగా ఉంటావు నువ్వు డబ్బు నగలు ఉంటేనే జీవితం కాదు తల్లి ప్రశాంతత నెమ్మది ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుంది సంతోషం తప్పకుండా నీ సాయిని జీవితంలో అందిస్తానమ్మా దుఃఖం ఆనందం అనేది ఎవ్వరికీ శాశ్వతం కాదు తియ్యటి జీవితం జీవిస్తావు తల్లి నువ్వు చేదు కష్టం అనేది నిరంతరం కాదు ఇప్పుడు కష్టంగా ఉన్నావు అంటే ఇప్పుడు సుఖం వస్తుందని అర్థం చేసుకో అందువల్ల మంచే తలుస్తూ ఉండు మంచే చేస్తూ ఉండు ఒక విత్తనం వేస్తేనే కదా అది చెట్టు అయ్యి పూలు కాయలు పండ్లు వస్తాయి అలాగే నువ్వు నీ పాటికి మంచి చేస్తూ ఉండు దాన్ని ఫ ప్రతిఫలం తప్పకుండా నీ చేతికి అందుతుంది తల్లి తలుచుకున్న వెంటనే గెలుపు రాదమ్మా ప్రయత్నం కృషి పట్టుదల ఓర్పు అనేవి కలిస్తేనే గెలుపు కాబట్టి ప్రయత్నం కృషి అస్సలు ఆపవద్దు నీకైన విజయాన్ని నువ్వు అందుకుంటావు ఒక్కసారి ఓడిపోయావు అంటే ఆ ఓటమి ఎక్కడ నీకు తప్పు జరిగింది అని అర్థం చేసుకో గెలుపు అదే నీకు వస్తుంది కాబట్టి బాగా ఆలోచించు నీ బాబా ఏం చెప్తున్నారు అనేది నువ్వు అర్థం చేసుకో తల్లి గెలుపు అదే వస్తుంది నీ జీవితంలో ఓటమి అనేది ఉండకూడదు బిడ్డ కొన్ని విషయాలు నీకు జరిగితేనే గెలుపు అనుకోకు కొన్ని విషయాలు జరగకపోయినా నీ మంచికే అనుకో ఒక్కొక్కసారి జీవిత ప్రయాణం వేరువేరుగా ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది నీకు ఏది మంచిదో అదే నేను చేస్తాను ఒకరితో ఎప్పుడూ కూడా నీకు పోటీ వద్దమ్మా నీకు కావాలి అనేది నీకు సరి అయినది కాదు అది అది నాకు తెలిసినప్పుడు అది నీకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎంత అడిగినా కూడా నువ్వు ప్రాధేయపడినా కూడా నీకు చెడు అయినది నీకు ఏది కూడా నీకు నేను జరగనివ్వను నీ మనసులోని ఆలోచనలు తేలికగా ఉన్నాయి అంటే ఇవన్నీ అర్థమవుతాయి కాబట్టి ప్రశాంతంగా నిద్రపో రేపు నీకు అంతా మంచే జరిగేలా ఒక తెల్లవారుతుంది తల్లి రేపటి రోజు ఆనందంగా ఉంటావు నీ బాబా మీద నమ్మకం ఉంది కదా నమ్మకంతో ఉంటావు నమ్మకంతో ఉండు ప్రశాంతంగా నిద్రపో మనసు నిండుగా నన్ను నింపుకొని నీ నోటి నిండా నా నామాన్ని స్మరిస్తూ నీకు ఇక ఆనందం తథ్యం తల్లి నీ బాబా అన్నీ ఇస్తానమ్మా నీ సాయి ఉండగా నీకు భయమెందుకు నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్